హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను గీతా భగత్. మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, పైసా వసూలు చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుందండి. నాకు నేనే సాటి, నాకెవరూ లేరు పోటీ అంటూ యాక్షన్తో, డబల్ యాక్షన్తో త్రిబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి కృష్ణార్జున యుద్ధం మన ముందుకు వచ్చేసింది. అంటే కృష్ణుడు ఆయనే, అర్జునుడు ఆయనే. మరి అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది, మధ్యలో ఏమైంది, ఎలా ముగిసింది తెలుసుకోవాలంటే ఇద్దరు మనతో ఉన్నారు, నాని అండ్ అనుపమ పరమేశ్వర్. వాళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందామా, రండి. హాయ్ అను. హలో. హాయ్ నాని గారు, ఎలా ఉన్నారు? కాదు, మీ సినిమా రిలీజ్ అవుతుంటే మేము చాలా బాగుంటాం అనమాట. బికాస్ సినిమా బాగుంటుందని ఆల్రెడీ మాకు తెలిసిపోతూ ఉంటుంది. నాకు తెలిసి దారి చూడు దుమ్ము చూడు, ఇది థియేటర్స్ వైపు దారి చూపిస్తే దుమ్ము లేపడం. ఈ యుద్ధం ఎలా మొదలైంది అని తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. కృష్ణార్జున యుద్ధం మామూలుగా అయితే భాగవతం ప్రకారం తెలిసింది, కృష్ణుడు అర్జునుడు వెనకాలుండి నడిపిస్తాడు యుద్ధాన్ని అని. కానీ ఇక్కడ అంటే ఒక షాట్ లో అర్జునుడు వెనకాల నిజంగా కృష్ణుడు నిలబడి ఉంటాడు ట్రైలర్ లో చూస్తే. వెనకుంటాడు దానికి దీనికి డైరెక్ట్ సంబంధం లేదండి, పేర్లు మాత్రమే మ్యాచ్ అని. బట్ యుద్ధం అన్న విషయం మాత్రం మ్యాచ్ అవుతుంది. యుద్ధం అంటే లిటరలీ మరి రథాలు గుర్రాలు ఆ టైప్ యుద్ధం కాదు, ఇట్స్ కాంటెంపరీ ఫిల్మ్. ఇద్దరు ఎలాంటి సిచ్యువేషన్ లో కలిశారు, దేనికి వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది, అండ్ వాళ్ళ స్టోరీస్ ఏంటి, వాళ్ళ లవ్ స్టోరీస్ ఏంటి, వాళ్ళ ఫన్ ఏంటి, ఇదే సినిమా. ఓకే. అండ్ ఈ సినిమాలో అనుపమ గారిని చూస్తుంటే అంటే న్యాచురల్ యాక్టర్, న్యాచురల్ యాక్టర్ మీకు ఉంది, న్యాచురల్ స్టార్ నాని అని. అండ్ ఆవిడ చాలా న్యాచురల్ గా నటిస్తారు, ఆవిడ చేసిన సినిమాలు చూస్తే అందరికి, అందుకే చాలా మంది తెలుగు ఆడియన్స్ ఇదా అయిపోయారు, ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. సో మీరు చెప్పండి, మీరు ఇలా ఈ ప్రాజెక్టులోకి మీ లక్కీ లెగ్ ఎలా ఎంట్రీ ఇచ్చింది? అయ్యో అలా మాట్లాడకండి, ఐ వాజ్ లక్కీ టు వర్క్ విత్ గుడ్ టీమ్, అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. అండ్ ఈ ఫిల్మ్ ఏంటంటే గాంధీ గారు వచ్చి హీ గేవ్ మీ అ నరేషన్, షార్ట్ నరేషన్, చిన్న నరేషన్. అండ్ ఇమ్మీడియట్లీ ఐ సెడ్ ఎస్, అంటే నాకు చాలా నచ్చింది ఆ సీన్స్ డిజైన్ చేసిన విధాలు. అండ్ ఆ స్క్రీన్ ప్లే అయితే, ఆ ఫాస్ట్ స్పీడ్ ఆఫ్ ద ఫిల్మ్ అయితే, లైక్ నేను ఇప్పటి వరకు అలాంటి ఒక ఫిల్మ్ చేయలేదు. సో నాకు కొత్తగా అనిపించింది, ఫ్రెష్ గా అనిపించింది. సో ఐ థాట్ వై నాట్ ఐ డూ దిస్ ఫిల్మ్, అండ్ ఎస్పెషల్లీ నానిగారు ఇస్ దేర్, సో మనం రిలాక్స్ గా వి కెన్ డూ అ ఫిల్మ్. గాంధీ గారి సినిమాల్లో అంటే ఇంతకు ముందు ఆయన చేసిన రెండు సినిమాలు చూస్తే కనుక ఎక్కువగా ఫన్ కూడా ఉంటుంది, లాస్ట్ లో ఎమోషన్ ఉన్నా కూడా ఫన్ తోనే అది మొత్తం అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది సినిమా అంతా కూడా. సో దీంట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో మా పాప్కార్న్ పక్క వాళ్ళ మీద పడుతుందా? పాప్కార్న్ మీ మీద పడుతుంది, పక్క వాళ్ళ మీద ఎవరు ఉన్నారు అని బట్టి ఉంటుంది. సో అనుపమ ఇందులో అంటే మాకు ట్రైలర్ లో కొంచెం ఏమో ఆ జలక్ కనిపించింది, సో ఎలా ఉంటుంది అసలు మీ క్యారెక్టరైజేషన్? ఏమిటో అంటే క్యారెక్టర్ యుద్ధం ఎలా చేశారు అని. నేను యుద్ధం చేయలేదు యాక్చువల్లీ. ఓకే. లైక్ క్యారెక్టర్ ఎలా చెప్పాలి, అది ఇట్స్ రియలీ ఫ్రెష్ ఫర్ మీ, నేను ఎలాంటి క్యారెక్టర్ చేయలేదు. క్యారెక్టర్ నేమ్ సుబ్బు, సుబ్బలక్ష్మి, అర్జున్ కాల్ సుబ్బు, ఎవ్రీబడి కాల్ సుబ్బు. ఈ క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా ఉంటుంది, లైక్ ఏమైకైనా ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉండాలని ఒక ఫీలింగ్ వస్తుంది చూస్తే. సో నాకు చాలా ఆపోజిట్, ఐఎమ్ నాట్ దట్ స్ట్రిక్ట్ అండ్ ఆల్, ఐఎమ్ జస్ట్ లిటిల్ సాఫ్ట్ అండ్ ఆల్. ఓకే. ఐ డోంట్ నో, కానీ నాకు తెలిసి నీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుపమతో చేస్తూ ఉంటే, ఎందుకంటే ఆవిడ సూపర్ సింగర్ కదా, తెలిసింది అందరికీ ఆ విషయం, చాలా మంచి సింగర్. షార్ట్ గ్యాప్ లో నాకు తెలిసి షార్ట్ అయిపో కానీ సీన్ అయిపో కానీ ఇక్కడ పాట వినిపిస్తూ ఉండేదేమో నాకు తెలిసి. కొన్ని విచిత్రమైన పాటలు వినపడతాయండి, అంటే అప్పుడే ఒక మలయాళం పాట పాడతాడు లేదంటే ఏదో చిన్నపిల్లలది సంథింగ్ షిల్ బి హమ్మింగ్. ఓకే. సో కంటిన్యూ, అది అదిగో అలాంటి సౌండ్ లే వస్తాయి. ఇప్పుడు పాడారా మీరు ఇదే లాంగ్వేజ్? కూర్చున్నప్పుడు అలా బ్యాక్గ్రౌండ్ లే సౌండ్లు వస్తాయి. మనం సడన్గా ఎవరైనా కుక్క పిల్లని ఏమైనా తొక్కారా, లేదంటే చిన్నపిల్లలు ఎవరైనా తిరుగుతున్నారా వెనకాల అని ఉంటుంది, వెనక్కి తిరిగి చూస్తే అని ఉంటుంది. సో ఇలా డబుల్ రోల్ ప్లే చేసేటప్పుడు ఎక్కువగా అంటే మాకు బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేసుకుంటారు కాబట్టి, ఎక్కువసేపు స్క్రీన్ మీద మాకు కనిపిస్తారు కాబట్టి మీరు. సో కొంచెం ఫ్యాన్స్ అందరికి ఏంటంటే ఎక్కువసేపు ఇంకా బాగుంది అటు ఇటు చూడడానికి. ఇప్పుడు మనం సోలో ఫిల్మ్ చేస్తున్నా, మన సినిమా అంతా ఆబ్వియస్లీ మనకి ఒక ప్రొటాగనిస్ట్ అన్నప్పుడు కంటిన్యూస్ గా ఉంటుంది, డబుల్ రోల్ చేస్తున్నప్పుడు అదే స్పేస్ ఇద్దరికి స్ప్లిట్ అవుతుంది అంతే. ఓకే. సో ఇద్దరిని చూపించాలి ఒకే మనిషి అంటే దానికి కావాల్సింది ఏమన్నా ఉంటుందా, దానికోసం ఎక్కువ ఆలోచించండి? అంటే ఒక పాత్ర చేసేసిన తర్వాత ఇంకో పాత్ర చేయొచ్చు కంప్లీట్ గా అన్నది ఉంది అనుకోండి షూటింగ్ లో, ఏమన్నా చేయొచ్చు లుక్ తో కానీ, ఇంకోటి ఇంకోటి గుండు చేసేసుకోవచ్చు కావాలంటే, ఏమన్నా చేయొచ్చు అనమాట. కంప్లీట్ ఎక్స్ట్రీమ్ లుక్ డిఫరెన్స్ ని క్రియేట్ చేయొచ్చు మనకున్న టెక్నాలజీకి, మనకున్న సెటప్ కి. ఒకవేళ కథలో
రెండు కథలు ఒకేసారి జరుగుతాయి. మీరు వెళ్ళి అర్జున్ గా రావాలి, వెళ్ళి కృష్ణ గా రావాలనుకోండి, మన వేరియేషన్ ఎక్కడ చూపిస్తాం? మన భాషలో చూపించాలి, మన బాడీ లాంగ్వేజ్ లో చూపించాలి. మన టూ మచ్ ఆఫ్ వేరియేషన్ లేదంటే మేకప్ ప్రాస్టిక్ ఇలాంటివి మనం వాడలేం, ఎందుకంటే ఇద్దరు ఒకే షాట్ లో ఉండే సీన్లు బోల్డ్ అని ఉంటాయి సినిమాలు. ఒకే చాట్ ఒకే లొకేషన్ లో షూట్ చేయాలి, 5 నిమిషాలు కృష్ణగా ఉంటే 5 నిమిషాలు అర్జున్ గా రావాల్సి వస్తుంది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇద్దరు వేరే వ్యక్తులు అని నమ్మించే బాధ్యత అంతా మన భాష మీద, మన బాడీ లాంగ్వేజ్ మీద, ఒట్టి పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, మన గెటప్ల మీద కంటే కూడా. సో అది బిగ్గర్ ఛాలెంజ్. సో దట్ అండ్ దట్ వాస్ ద ఫన్ పార్ట్ ఆల్సో. అండ్ ఇంకో ఛాలెంజ్ ఏంటి అంటే లైక్ అంటే ఒక భాష మనం మాట్లాడుతూ ఉంటాం, ఒక స్లాంగ్ లైక్ ఇక్కడైతే తెలంగాణ మాట్లాడుతూ ఉంటాం, ఆంధ్రాలో పెరిగితే అక్కడ మాట్లాడుతూ ఉంటాం, ఆ యాస ఉంటుంది. బట్ యూనో ఇక్కడ పెరిగి అన్ని యాసలు మాట్లాడాలంటే అది యాక్టర్కి మాత్రమేనేమో, కానీ అది కూడా ఛాలెంజ్ బికాస్ వచ్చేస్తూ ఉంటాయి మాటలు. ఎంత కొంచెం సేపు ఇమిటేట్ చేద్దాం అని జనరల్ గా నేను తొందరగా ఆ రిస్క్ తీసుకున్నాను, ఎందుకంటే మనం ఒక భాష, ఒక ప్రాంతం సంబంధించిన భాష సరిగ్గా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ దాన్ని చెడకపోని చేయకూడదు. మాట్లాడకపోయినా పర్లేదు కానీ. అండ్ మనం తెలుగు వాళ్ళం అంటే అన్నీ మన ఎక్కడో చోట ఎప్పుడా అటు రాయలసీమ స్లాంగ్ కానీ తెలంగాణ కానీ అన్ని మన స్లాంగ్లే ఒక రకంగా, మనం ఒకదానికి అలవాటు పడి ఉంటాం, మన చుట్టూ పెరిగిన మన వాతావరణం బట్టి. బట్ మనందరం చిన్న 5% ఉంటుంది, అదో 5% ఉంది, ఇదో 5% ఉంది. మన పక్కన మన గైడ్ చేసే ఫోర్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను దీంట్లో చిత్తూరు స్లాంగ్ మాట్లాడుతాను కంప్లీట్గా సినిమాలో, గాంధీ చిత్తూరు అబ్బాయి సినిమా డైరెక్టర్ అయినప్పుడు నాకు ఒక గ్యారంటీ ఉంది, నేను ఒక తప్పు మాట మాట్లాడిన లేదంటే నా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోయినా గాంధీ తెలుస్తుంది అని ఒక నమ్మకం ఉంది కదా, దాంతో చేయగలిగాం. లేదా మాకు ఎవరికి సరిగ్గా తెలియదు అనుకోండి, అప్పుడు ఆ ఛాన్స్ తీసుకోకూడదు. ఓకే, బట్ ఎవరు గాంధీ గారే చెప్పారా ఇలా చిత్తూరుది మాట్లాడితే బాగుంటుంది క్యారెక్టర్ కి అయితే కృష్ణకి ఇలా ఉంటే బాగుంటుంది? తన ఐడియా ఇమీడియట్ గా చాలా ఎక్సైటెడ్ బట్ సీరియస్ చాలా బాగుంది, మీరు చిత్తూరులోనే పుట్టి పెరిగి అక్కడ నుంచి అన్నట్టు అనిపిస్తుంది. అంటే నాకే తెలియదు, 2-3 రోజు షూటింగ్ వచ్చేటప్పటికి తెలియకుండా సాయంత్రం కలుస్తాం కదా షూటింగ్ తర్వాత, నెక్స్ట్ డే సీన్స్ గురించి డిస్కస్ చేయడానికి మామూలుగా మాట్లాడుతూ కూడా నాకు ఆ స్లాంగ్ వచ్చేసేది. అంటే అదే అంటాను, ఇందాక అన్నట్టు మనలో ఉంటుంది ఏదో మూల, అది ఎప్పుడైతే టచ్ చేస్తాం అది కొంచెం ఫుల్ గా వచ్చేస్తుంది. నిజంగా ఎవరైనా అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కొంచెం మనం కూడా మాట్లాడేస్తుంది జరుగుతుంటుంది. అండ్ అనుపమ అంటే నేచురల్ స్టార్ అని ఊరికే పేరు రాలేదు, అంత నేచురల్ గా నటిస్తారు కాబట్టి ఆయనతో కలిసి నటించేటప్పుడు డెఫినెట్ గా అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన యాక్షన్ బట్టి రియాక్షన్ వస్తూ ఉంటుంది కదా, ఎలా అనిపించేది సెట్ లో? అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ వెరీ స్పాంటేనియస్. ఓకే, యూ కాంట్ ఇమాజిన్ లైక్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ డూయింగ్ డూయింగ్ అ సీక్వెన్స్ up to after few days you'll know what the other person is going to give. Kani nani garu vishayamlo adi kaadu, sangathi he is very spontaneous, he changes his emotions and everything immediately. So I just get confused sometimes. After he helps me. So basically co-actors ni confuse chestanu anamata nenu. So ade na ante co-actor evaraithe untaro vallu inka baaga cheyadaniki meer telugu nechukunnaru anukovacha అంత ఫాస్ట్ గా అంత క్విక్ గా? అంటే అది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు ఒక మాట కూడా తెలుగులో తెలియదు, అస్సలు ఒక్క మాట కూడా తెలియదు. అప్పుడు ఏంటంటే నాకు చాలా డిఫికల్ట్ గా అనిపించింది, అంటే అందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఏ అర్థం కాకుండా ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్, అప్పుడు ఒక చాలా లైక్ ఐ డోంట్ నో ఒక మీకు అర్థం అవుతుంది అలా అనిపిస్తుంది. అండ్ అప్పుడు త్రివిక్రమ్ గారు హీ యూస్ టు హెల్ప్ మీ. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ నేను తెలుగు ఫిల్మ్స్ వాచ్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఐ కీప్ వాచింగ్ ఎవ్రీ ఫిల్మ్స్ వితౌట్ సబ్ టైటిల్, అంటే ఎక్స్ప్రెషన్స్ నానిగారు ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ నేను చూసాను. సో అప్పుడేంటంటే వెన్ యూఆర్ గోయింగ్ టు వర్క్ విత్ అన్ యాక్టర్ మనకి తెలియాలి కదా వాట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ డస్ హీ డూ అని. అప్పుడు ఐ కీప్ రీసెర్చింగ్ అబౌట్ ఎవ్రీబడి, సో దట్ హెల్ప్స్ ఆల్సో. ఇప్పుడు అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే, నాకు తెలిసి నేను ఒక 30 సినిమాలు చేసినా సరే నేను మలయాళం మాట్లాడలేను, మలయాళం అలాంటిది 3-4 సినిమాలకి వీళ్ళు ఎంత తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్. అంటే అను ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఉన్న యంగర్ బాన్ చాలా మంది వేరెట్స్ రకులు కానీ నివి కానీ వీళ్ళందరూ తెలుగు నేర్చుకుని తెలుగు అమ్మాయిలు అయిపోతున్నారు చాలా అందంగా. సో ఐ థింక్ దాట్ వీ నీడ్ టు రియలీ ప్రైజ్. సో అలాగే ఏంటి రామాయణంలో ధర్మరాజా
ఇప్పటి వరకు తెలియదే మాకు, నిజంగా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి, పురాణాలు నమ్మేస్తారు. ఎందుకు కొట్టాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే కదా, అంటే రామాయణం ధర్మరాజులు ఏంటంటే కొట్టేస్తా వాళ్ళ అని అన్నారు ఉంటారు. ఇంత గట్టి కొడితే ధర్మరాజు ఏంటి, ఏంటి రెబల్ స్టార్ కృష్ణరాజు, ఎడిటర్ గౌతమ్ రాజు, బాప్రే సూపర్ డైలాగ్స్. కానీ నిజంగా సినిమాకి అన్ని ప్లస్ లైక్ మ్యూజిక్ గురించి అయితే ఎలా ఉందండి, సింగర్ గా ఎలా అనిపించింది మీకు, యాక్టర్ గా ఎలా అనిపించింది? అంటే నాకు సాంగ్స్ ఎంత నచ్చింది అంటే లైక్ ఫస్ట్ నేను విన్న సాంగ్ దారి చూడు, దట్స్ ద ఫస్ట్ సాంగ్ ఐ హర్డ్. ఐ సా దట్ సాంగ్ ఆల్సో, ఐ వాస్ ఇన్ లవ్ దట్ సాంగ్. దాని తర్వాత ఐ హర్డ్ ఐ వాంట్ ఫ్లై, ఐ ఫెల్ ఇన్ లవ్ దట్ సాంగ్. దాని తర్వాత ఐ హర్డ్ ఉరుమే మనసే, అండ్ నౌ ఇట్స్ ఇన్ లూప్ మోడ్. Like every time I keep hearing that song, that's my favorite song from the album. I don't know. Okay. Dari chudu dummu chudu dari chudu kunna energy ki koorchon cheyatalu unda nizanga legacy kuchi ekkalsinde lech kuchi ekkalsinde. Music director gurinchi definitely maatladukovali because entha manchi music icharu. Yeah, and naaku telisi horror kuda adbhutanga ichuntaru endukante aina previous films chusam super ga chaala kotha sound undabothundi mana regular rr regular kind of స్కోర్లు బిల్డప్ అలాంటివి ఉండవు, చాలా కొత్త మూడ్ సినిమా మూడ్ మెయింటైన్ చేసే ఆర్ఆర్. అండ్ ఎంతవరకు చూసామో షార్ట్స్ అన్ని చాలా అందంగా అనిపించాయి. సో అంత అందమైన షార్ట్ ని అంత చక్కగా కెమెరాలో బంధించారంటే కార్తిక్ ఇచ్చేయాలి ఆ క్రెడిట్. సో సినిమాటోగ్రఫీ గురించి అదే, డిఓపి గురించి మీరే ఉంటారు. మా అన్నయ్య అన్నయ్య ఇలా అన్నయ్య ఇది ఒక అనుబంధం సీరియల్ ఒకటి నడుస్తూ ఉంటది వీళ్ళిద్దరికి, ప్రేమంలో కలిసి వర్క్ చేశాం కదా, అప్పటి నుంచి నేను అన్నయ్య అని పిలుస్తాను కార్తిక్ గారిని. And he's such a sweet person, you know. And ana ikkada undi and man ethu unnaru aa camera enkala Karthik edo shot chestunte aa camera pakkane illa jacket lo I hold the cutter, I hold thermocol and help him. Nikku telusa adi, I hold the cutter, I hold the thermocol and I help him also. Kaadu ivada man try chestadi but dan valla work ekku avutadi Karthik ki basically. Ante nen pattukodaniki oka inkoka 2 apple box kuda kavali paapam mundu meeku vachi 2 apple box vastadi Karthik but na interest. Mm. Well, they have to manage all their things. Kani Karthik anna, like he's like is such a sweetheart, you know, like work wise he's really good. Adi andarki telusu nani gar andarki telusu. నేను అయితే బల్క్ బుకింగ్ చేసుకుని కార్తిక్ అసలు నా లెటర్ క్లాస్ వన్ ఇయర్ నుంచి నాతోనే ఉన్నాడు పాపం, అందుకని ఇప్పుడు ఫైనల్ గా వెళ్ళనిచ్చాం వదిలేదు, నాకు అంకితం అయిపోతున్నావు కార్తిక్ బికాస్ వన్స్ ఒకసారి ఆయన అంటే అలా వస్తే కనుక ఆయన వదలాలనిపించదు. 100% వెరీ వెరీ గుడ్ టెక్నిక్, అంటే సింపుల్ ఓ హడావిడి లేదంటే అరుపులు ఏమి ఉండవు, అండ్ అవుట్పుట్ చూస్తేనేమో ఈ రోజు తను చేసి ఇప్పుడు మనకేముంటుంది అంటే మనకి ఇప్పుడు మానిటర్ లో కనపడేదో మనకి ఇప్పుడు చుట్టూ తెలుస్తుందో కార్తిక్ ఎందుకు ఇటు తిరగమంటున్నాడు ఇటు బాగానే ఉంది కదా అని మనకు అనిపిస్తుంది. మీకు అర్థమైందా? ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కాదు, అంటే ఎవరికైనా సరే నేను ఒకళ్ళ గురించి అన్నట్లు మనకి అక్కడ లాజిక్ తెలియదు. నేను అనేది ఇప్పుడు మానిటర్లోనే ఇంకోటి చూసేదానికి మన ఫైనల్ అవుట్పుట్కి ఒక లెక్క ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్. కార్తిక్ ఏం చూస్తాడంటే ప్రతి ఫ్రేమ్లో ఫైనల్ అవుట్పుట్ చూస్తాడు. అది చాలా గొప్ప విషయం. అంటే మన ఎవరైనా సరే యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా ఫైనల్ అవుట్పుట్ చూడగలిగిన రోజే మనం బెస్ట్ ఇస్తాం. ఇప్పుడు నేను ఈరోజు ఈ షాట్లో నేను ఈ షాట్లో ఎంత చేశాను అని ఆలోచించానంటే తప్పది. ఈ కథలో ఈ షాట్ ఎప్పుడు వస్తుంది, దీని ముందు షాట్ ఏంటి, దీని తర్వాత షాట్ ఏంటి, అదే గ్రాఫ్లో నా పర్ఫార్మెన్స్ ఉందా అని ఆలోచించుకొని చేసిన రోజే నేను సినిమా చూసినప్పుడు మీరు పర్ఫార్మెన్స్లో ఒక మూడ్ ఉంటుంది. అలా చేయగలిగినప్పుడు ఏ యాక్టర్ అయినా డైరెక్టర్ కూడా డైరెక్టర్ అయినా కెమెరామెన్ అయినా సేమ్. కార్తిక్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఈ షాట్ బా కార్తిక్ ఫ్రేమ్ ఎంత బాగా పెట్టాడా అని ఎవరో అనుకోవాలని చేయడు. ఈ కథ ఏంటి, ఈ కథకి ఈ షాట్తో కన్వే అవ్వాల్సిన ఇమోషన్ ఏంటి, మ్యాటర్ ఏంటి, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండాలి దీనికి అన్నది ఆలోచిస్తాడు. అది అంత యంగ్ ఏజ్ లో అలాంటి ఒక మెచ్యూరిటీ ఆన్ ఫిల్మ్ మేకింగ్, జస్ట్ నాట్ సినిమాటోగ్రఫీ, ఈస్ వెరీ రేర్. అంతే కట్టిపారేసాం మూడు సినిమాల లైన్ లో. అంటే ద కలర్స్ హీ స్పీక్ లాట్ అబౌట్ కలర్స్ హీఈస్ వెరీ పర్టికులర్ ఆ కలర్స్ ఇలా ఉండాలి దట్ ఇస్ వెన్ ఇట్ కమ్స్ అని కీప్ టెలింగ్ అబౌట్ కలర్స్. సో కృష్ణార్జున యుద్ధం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఇప్పుడు ఒక సినిమా చేసేసిన తర్వాత ఒక సినిమాకి సంబంధించిన మెమరీస్ ఏవో మనం తీసుకెళ్తాం ముందుకి కదా. కృష్ణార్జున ఎంతో ఎందుకో నాకు ఒక రెండు మూడు సినిమాలకి తగిన మెమరీస్ తీసుకెళ్తున్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అది అటు కృష్ణ వల్ల ఇటు అర్జున అంటే ఒకే సినిమాలో అంత కాంట్రాస్ట్ని చూసే ఛాన్స్ దొరకదు. ఇప్పుడు జెంటిల్మెన్ ఉందనుకోండి, జెంటిల్మెన్ డబుల్ యాక్షన్ కానీ అంత సిటీ స్టోరీ,
సో ఈ సినిమాకి ఏమైందంటే ఒక కంప్లీట్ రెండు మూడు సినిమాలు ఫీలింగ్ ఉంది. అంటే ఒక కృష్ణ అనేవాడి ప్రపంచం వేరు, అర్జున్ అనేవాడి ప్రపంచం వేరు. ఒక నెల మేము పొల్లాచిలో మీసాలు గీసాలు తిప్పుకుంటూ అసలు ఆ గొడవ లుంగీలు అలా ఉన్నాం. ఒక ఆ నెక్స్ట్ నెల ప్రాగ్ లో ఎక్కడో స్టేజ్ మీద ఒక దగ్గర దగ్గర ఒక 800,000 మంది యూరప్ ఆర్టిస్టులు అందరి మధ్యలో ఒక రాక్ సాంగ్ మధ్యలో పర్ఫామ్ చేస్తున్నాం. ఈ రెండు వేరు వేరు కంప్లీట్ ఆపోజిట్ ప్రపంచాలు కదా, అది మనకి అన్ని సినిమాల్లో వచ్చే ఎక్స్పీరియన్స్ కాదు. ఈ సినిమా అయిపోతుంటే ఏంటంటే మెమరీస్ లోడ్ ఎక్కువైపోయింది, సో మెనీ థింగ్స్ టు గెట్ యు నో టేక్ ఫార్వర్డ్. అండ్ మీరు ఇంతకు ముందు అన్నారు యూనో ఒకసారి ఒకే షాట్ లో లైక్ డబుల్ రోల్ రావాల్సి వచ్చింది, యూనో 5 మినిట్స్ కృష్ణగా ఉంటే 5 మినిట్స్ అర్జున్ గా ఉండాలి, ఇమీడియట్ గా మార్చాల్సి వస్తుంది అని. ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అలా? అంటే బట్ దట్స్ ద ఫన్, అంటే దట్స్ ఛాలెంజింగ్ బట్ దట్స్ ఆల్సో ద ఫన్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇవాళ సినిమా చూసుకుంటున్నప్పుడు నిజంగా మజా వస్తుంది, కిక్ వస్తుంది. అప్పుడు ఎంత మనం కష్టపడినా కష్టం అని అనలేము, ఇష్టంతో చేస్తాం కాబట్టి వి కాంట్ రియలీ పుట్ దట్ ఇన్ దట్ బ్రాకెట్. వాళ్ళు రేపు ట్రైలర్ అనగానే దానికి వచ్చే వ్యూస్ కానీ లేకపోతే ఫస్ట్ వెయిట్ చేస్తూ ఉంటాం ఫస్ట్ లుక్ కోసం, ఎలా ఉంది సినిమాలో నాని ఎలా ఉన్నారు. అండ్ రిలీజ్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ చెప్పిన కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ ఏముండిందో అసలు మీకు? ఎక్కువ అంటే టీజర్ అప్పుడు బాగా అసలు రామాయణ ధర్మరాజ్ బాగా హైలైట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇట్స్ గర్ల్స్ మోడబుల్ మచ్చ అన్నది చాలా పాపులర్ అయింది, అది అది చాలా మంది వాడటం మొదలెట్టారు. అండ్ దెన్ థియేటర్కి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇక డిఫరెంట్ థింగ్స్ టుక్ ఓవర్. ఇది యాక్షన్ ఫిల్మ్ కాదు, డబుల్ యాక్షన్ ఫిల్మ్ అన్నది నేను ఆ ట్వీట్ లో పెట్టాను. సో దట్ ఆల్సో రియలీ కాట్. అండ్ యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేయాలి కానీ పద్యం పాడకూడదురా అన్నది కూడా బాగా, ఆల్ దోస్ లైన్స్ రియలీ. అండ్ దానికి క్రెడిట్ అండ్ గాంధీ ఇస్ జనరలీ రైటర్, సో తను రాసే మాటలో చిన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చిన్న ఇంటెన్స్ గా కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఓకే. అండ్ నాన్నగారి గురించి మేము బయట విన్నది ఏంటంటే వెరీ కామ్ అండి, కామ్ అని క్వైట్ అని ఇందాక మీరు అన్నారే ఆయన ఓన్ వరల్డ్లోనే ఉంటారు అని. సో ఎప్పుడైనా బయటకు రావడం, ఎప్పుడైనా కొన్ని యూనో ఫన్నీ థింగ్స్ నాటీ థింగ్స్ చేయడం అలాంటిది ఏమైనా జరుగుతుంది అసలు ఆయనతో? ఫన్ మూమెంట్స్ అంటే దే మేక్ ఫన్ ఆఫ్ మీ ఆల్వేస్, దే నెవర్ గివ్ అ ఛాన్స్ టు మేక్ ఫన్ ఆఫ్ క్వైటింగ్ కాదు. అవునా? సరదాగానే ఉంటాం. అయ్యో everybody make fun of me, so nin maatladan nin hurt ayyo baba entandi meer inta hurt chestara ay adhi avada avada anta baa natinchesaru mari sadaga undandi shooting ante we will not no suddenly he will be sitting somewhere I'll be saying something I'll be doing some nonsense there, then there will be a comment sometimes like this is the reason like something to Gandhi garu or somebody whom I am with, he'll comment on that. ఆవిడ ఆవిడ ఏదో ఆవిడ పాలిట పని చేసుకుంటూ ఉంటే అబ్బా అందరినీ డిస్టర్బ్ చేస్తా ఉంటది లొకేషన్ లో. ఆవిడ అసలు అలా అన్నారంటే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. చాలా ఉన్నాయి, ఐ విల్ నాట్ సే ఎనీథింగ్. ఓ అయితే ఆవిడ అందరినీ డిస్టర్బ్ చేసేవారు అన్నమాట సెట్స్ లో. పక్కనేమో కట్టర్ పట్టుకొని రెండు యాపిల్ బాక్స్ తీసుకొని కార్తీక్ గారిని, గాంధీ గారిని ఎలా డిస్టర్బ్ చేసేవారు? గాంధీని డౌట్లు అడిగేది బాగా, క్వశ్చన్స్ ఎలా చేయాలి అది ఎందుకు ముందే కలిసాం కదా. సో మిమ్మల్ని గాంధీ గారికి లైక్ గాంధీ గారు సచ్ అ స్వీట్ పర్సన్ తరా లైక్ ప్రాగ్ లో బోత్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ రుక్సార్ అండ్ బోత్ హస్ లాట్ ఆఫ్ డౌట్స్. రుక్సార్ కూడానా? పాపం ఇద్దరు రుక్సార్ అసలు రుక్సార్ గాంధీ వేసాడాలి కరెక్ట్ గా షార్ట్ ముందు రుక్సార్ గాంధీ సార్ అంటే ఏదో డౌట్ అనుకుంటాను, గాంధీ ఇమీడియట్ గా అదే చెప్పు గాంధీ అంటే కాదని నేను ఆల్రెడీ చెప్పాను అని మళ్ళీ వెళ్తాను. కానీ మంచి వ్యాలిడ్ డౌట్ ఉంటుంది, ఓ మన యాంగిల్ ఆలోచించే గుడ్ డౌట్ అని చెప్పి మళ్ళీ క్లారిఫై చేసేవారు. షీ హాస్ లైక్ క్లారిటీ అబౌట్ ది ఎంటైర్ ఫిల్మ్ యునో, అంటే అన్ని అంటే తను ఇది అయ్యి ఉంటుందిలే అని అనుకోదు. కాదు కాదు ఇదేనా అని అడుగుతుంది. అంటే ఇప్పుడు తను ముందు సీన్ లో ఏం జరిగింది లేదంటే నెక్స్ట్ ఏంటి ఎందుకు ఈ మాట చెప్తానని తనకి మనం అప్పుడప్పుడు ఏంటనుకుంటాం, మనకు అది తెలుసు. ఇప్పుడు నాకు గాంధీకి ఇన్సైడ్ అవుట్ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు అని అనుకుంటాం. విల్ ఫర్గెట్ దట్ కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్ లో చెప్పుకుండకపోయి అన్ని అడిగి తెలుసుకొని చేస్తారు. అండ్ ఇద్దరు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఒక పక్క ఆన్సర్ చెప్తూ ఇంత బాగా సినిమా ఆన్సర్ ఇచ్చిన తర్వాత మానిటర్ లో దానికి తగ్గ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా చెప్తాను. వెల్ సో
అన్నిటినీ ఎంజాయ్ చేయాలని, డబుల్ యాక్షన్ని సూపర్ డూపర్గా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.